ధరని పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది, అన్యాయం జరుగుతుంది మీరు అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రైతన్నకు, ముఖ్యంగా రైతన్నకు జాగా అమ్మాలన్నా జాగా మార్పిడి కావాలన్నా లేకపోతే ఇంకెవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఏ విధంగా చేయాలన్నా రైతుకు తెలవకుండా రైతు అనుమతి లేకుండా ఇవాళ భూమి మార్పిడి జరిగే అవకాశం లేదు. రెండోది మీరు ఇప్పటిదాకా అంటున్నారు ఈ ధరణి వల్ల నష్టం జరుగుతుంది, ధరణి వల్ల ఇబ్బందులు. ఎస్, వాస్తవానికి ధరణి వల్ల ఎవరికి ఇబ్బంది జరుగుతున్నాయి? భూ పైరవకారులకు, భూ దందాకారులకు, రియల్ ఎస్టేట్లకు. గత ప్రభుత్వంలో, గతంలో ఉన్నప్పుడు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు ఉన్నా లేకపోయినా లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తూ అమెరికాలో, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కొనుక్కున్న భూములకు కూడా ఈ రియల్టర్లు, భూదందాదారులు కాగితాలు సృష్టించి వాళ్ళకి తెలియకుండానే అమ్మడం, వాళ్ళకి తెలియకుండానే ఎంఆర్ఓ ఆఫీసులలో మేనేజ్ చేయడం గతంలో చాలా చూసాం, చాలా జరిగినాయి. ఈ రోజు మన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రైతు కూడా, ఏ బిడ్డ కూడా అన్యాయం జరదు, ఏ బిడ్డ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ధరణి యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్ ఉందా, మారిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. వారి అనుమతి లేకుండా గజం భూమి కాదు ఒక స్క్వేర్ యార్డ్ భూమి కూడా తప్పిదం జరగకుండా ఏర్పాటు చేసింది, చాలా గొప్పగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మీరు ప్రతి బిడ్డ కూడా, ప్రతి రైతు బిడ్డ కూడా దాన్ని సంతోషిస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారికి తెలియకుండానే వారి భూములు అమ్ముడుపోయినాయి, గతంలో వారికి తెలియకుండానే కబ్జాలో వాళ్ళు ఉంటారు, పాస్బుక్ ఇంకొకరి పేరు మీద పాస్బుక్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు అమెరికాలో ఉంటారు, కానీ కబ్జాలో వేరే వాళ్ళు ఉంటారు. గతంలో ఎన్నో చూసాం, అవన్నీ చూసిన మా కేసీఆర్ గారు, అవన్నీ చూసిన తెలంగాణ ప్రజలు పడుతున్న బాధను, కష్టాలను చూసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాగానే ఇవాళ ధర్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ధర్ని? దాని ముఖ్య ఉద్దేశం ఏ రైతుకు అన్యాయం జరగకూడదు, ఏ రైతు భూమి కూడా కబ్జా కాకూడదు. అది పేద రైత ధనిక రైత అని కాదు, ఏ రైతన్న కూడా అన్యాయం జరగకూడదనే తెచ్చింది ధరణి. కానీ దాని వలన తెలంగాణలో ధరణి వచ్చాక భూ సమస్యలు రెట్టింపు అయ్యాయి అన్న వార్త కూడా వినిపిస్తోంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పేటప్పుడు. మీరు ధరణి యాప్ వచ్చిన తర్వాతనే సమస్యలు ఏర్పడ్డారు మీరు అంటారు. ధరణి యాప్ వచ్చిన తర్వాతనే మా భూములను దోసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తున్నాయి. ఎవరైతే దోసుకున్నారో, ఎవరైతే రియల్ దండ చేస్తారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కూడా ప్రభుత్వం గుర్తించి నిజమైన రైతుకి, నిజమైన బిడ్డకు వాళ్ళ భూమిని వాళ్ళని చెందించడానికి ఇంకా కూడా సకల ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. తెలంగాణ రైతాంగానికి, ప్రజల ప్రభుత్వంగా ఏర్పడిన ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనుగుణంగా ఏ విధంగా ఇబ్బంది ఉందో తప్పకుండా వాళ్ళకు ఆ ఇబ్బంది లేకుండా చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉందండి.